ప్రజలందరికీ కూడా నమస్కారాలు. రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి గారు బలపరుచున్న అభ్యర్థి మా వదిన గారు ముల్లస్సల లలిత గాజుల వారు పోటీ చేస్తున్నారు. వారి ఈ యొక్క ప్రజలందరూ కూడా గతాన్ని ఆలోచించి 15 సంవత్సరాల నుంచి ఇళ్ళలేని సేవ చేయడం జరుగుతుంది. రాజకీయ పార్టీ పెద్దలు జీవనన్న గారు వేరే వాడు అవకాశం ఇచ్చినప్పటికి కూడా మా ప్రజలందరూ నిర్ణయించుకొని
నాకు కన్న తల్లి తండ్రి తర్వాత ఈ స్థాయిని నిలబెట్టిన వాళ్ళు 46వ వార్డు ప్రజలు. కావున ఏ సేవ చేసినా 46వ వార్డు ప్రజలకు చేయాలనే ఉద్దేశంతోనే మా వదిన గారిని నిలబెట్టడం జరిగింది. కావున ప్రజలందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. 5 నిమిషాలు ఆలోచించి ఓటేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 5 నిమిషాలు ఆలోచించి ఓటేయకపోతే 5 సంవత్సరాలు బాధపడవలసి ఉంది. కనుక నేను ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటా. కేవలం ఒక ఫోన్ కాల్తోనే మీ ముందుండి మీ సమస్యను పరిష్కరించే వాణ్ణి. కావున అవన్నీ దృష్టిలో పెట్టుకొని రాబోన్న ధరలో ప్రభుత్వ పథకాలు కానీ ఏమైనా సమస్యలు కూడా నాకు ఆ సత్తా ఉంది. కావున ప్రజలందరూ కూడా జరగబోయే ఎన్నికల్లో మా వదిన గారైన లంకను అత్యధిక మెజార్టీలో గెలిపించాలని సందర్భంగా పేరు పేరున లలిత గారు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఇంతకుముందు రాజేందర్ గారు సార్లు వార్డు నుంచి గెలుపొందడం జరిగింది. 15-20 సంవత్సరాల నుంచి కూడా గాజా రాజేందర్ ఆ వార్డుకి కాకుండా ఆ చుట్టుపక్కల వార్డులన్నిటికీ కూడా సేవలు చేస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా భారీ మెజారిటీతో గెలుస్తుందని నమ్మకం ఉంది. అదేవిధంగా ఈరోజు ఆ వార్డులో ప్రజల ఇంటింటికి గడప గడపకి ప్రచారం చేయడం జరిగింది. తప్పకుండా వారి స్పందన కూడా చాలా బాగుంది. తప్పకుండా భారీ మెజారిటీతో ముందస్తం లలిత గారు గెలుస్తుంది. అదేవిధంగా ఈ జగిత్యాల పట్టణానికి సంబంధించి ప్రతి అభివృద్ధి అనేది కాంగ్రెస్ పార్టీ తరఫున జరిగింది. అది కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఎక్కడా లేని విధంగా జగిత్యాల పట్టణానికి మున్సిపాలిటీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇంటింట నల్లా కనెక్షన్ ఇచ్చి 30 సంవత్సరాలుగా నీరు తాగించిన ఘనత మున్సిపాలిటీకి జీవన్ రెడ్డి గారికే దక్కుతుంది. అదేవిధంగా జగిత్యాల మున్సిపాలిటీకి టై బజార్ అనేది ఎత్తివేయడము, నిత్యావసర వస్తువులు ఇప్పుడు చూసుకుంటే నిజంగా నిత్యావసర వస్తువులు కూడా చాలా ధర పెరిగింది. మేము పెన్షన్ 2000 ఇస్తున్నామని చెప్తున్నారు, కానీ 2000 కన్నా ఎక్కువగా మన నిత్యావసర సరుకులు పెరగడం జరిగింది. అదేవిధంగా కరెంటు బిల్ అనేది కూడా చాలా పెరగడం జరిగింది. ఇవన్నీ ఇలాగే ఉంటే నిజంగా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అనేది 6 సంవత్సరాలుగా మన రాష్ట్రాన్ని దోచుకోవడం తప్ప ఏది లేదు. ఆ అప్పుల పాలు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిందిగా కోరుకుంటూ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని బలపరిచినట్టయితే తప్పకుండా మీకు సేవలు చేసే అదృష్టం దక్కుతుంది. అదేవిధంగా గవర్నమెంట్కి అనేది మాకు ఏది చేసినా మా గవర్నమెంట్ చేసినా నడుస్తుంది అనేది ఒక వాళ్ళకి నమ్మకం ఉంది. ఆ నమ్మకం అనేది ఉండడం ద్వారా వారు ఏ పథకాలను కూడా ఏది కూడా అంటే మిషన్ భగీరథ మధ్యలోనే ఆపేశారు. కాకతీయ మిషన్ అన్నిటిని కూడా మధ్యలో ఆపేయడం జరిగింది. అన్నీ తీసుకొచ్చిన పథకాలన్నీ కూడా అప్పుల పాలు కావడం ద్వారా అన్నీ మధ్యలో ఆగిపోవడం జరిగింది. కానీ ప్రజలు మాత్రం ఆదరిస్తున్నారు అనే ఒక నానుడితో వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో వారికి బుద్ధి చెప్పినట్టయితేనే ఏదైనా వాళ్ళు ముందడుగు వేయాలి అంటే ఆలోచిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచించి ఓటేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు 46వ వార్డులో ముందస్తం లలిత గారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా వార్డు ప్రజలను కోరుతున్నారు.